Daisy Jail Farm Park. First one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సీట్లకు సంబంధించి మొత్తం అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న పాలకొండ సీటుపై కాస్త ఉత్కంఠ నెలకొంది. చివరకు నిమ్మక జయకృష్ణ వైపు మొగ్గు చూపారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పాలకొండ నుంచి జయకృష్ణను బరిలోకి దించుతున్నట్లు ప్రకటన చేశారు. జనసేన పార్టీ మిగిలిన ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉన్న పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన అధిష్టానం. పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పాలకొండ నుంచి కూటమి అభ్యర్థిగా జయకృష్ణ పేరును ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది ఆ పార్టీ. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతి బరిలో ఉన్నారు. ఆమెను ఢీకొట్టనున్నారు జయకృష్ణ. రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు కళావతి. నిమ్మక జయకృష్ణ తండ్రి గోపాలరావు గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా కొత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున నిమ్మక జయకృష్ణ పోటీ చేసి ఓటం పాలయ్యారు. ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలని భారీ స్కెచ్ వేసుకున్నారు. 5 ఏళ్లుగా నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. ఈసారి తన తండ్రి ఇమేజ్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. 2 సార్లు ఓడిపోయిన అభ్యర్థికి ఈసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సర్వే కూడా ఆయనకు అనుకూలంగా వచ్చింది. పాలకొండ నియోజకవర్గం టికెట్ కోసం ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో జనసేన పార్టీ పలు సర్వేలు నిర్వహించి చివరికి నిమ్మక జయకృష్ణ పేరు ఖరారు చేసింది. సర్వేల్లో నిమ్మక జయకృష్ణ అత్యధిక ప్రజల మద్దతు లభించినట్టుగా తెలుస్తోంది. నిమ్మక జయకృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఇక టీడీపీ బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు 2 MP సీట్లు దక్కాయి. ఇందులో భాగంగా విడతల వారీగా జనసేన తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాజా ప్రకటనతో జనసేన పోటీ చేసే మొత్తం 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.